నిర్గమా కాండం 17వ అధ్యాయం వాళ్ళు నీళ్ళు అడిగారు. నీళ్లుగాను మనం తొందరగా ఇవ్వకపోతే రాళ్లతో కొట్టి మమ్మల్ని చంపుతారని మోషే అంటాడు. అందుకు యెహోవా 5వ వచనంలో 17వ అధ్యాయం 5వ వచనంలో నీవు ఇశ్రాయేలీలు పెద్దలను కొందరు తీసుకుని ప్రజల ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవయ్యగా మోషే ఇశ్రాయేలీలు పెద్దల కన్నులు ఎదుటట్లు చేశాను. ఏడవచనం, అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటకును బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. ఏమండి 7వ వచనంలో ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా లేక మెరీబా అని పేర్లు పెట్టిరి. కీర్తన 95:8 కీర్తన 95:8 అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు కఠినపరుచుకొనినట్లు ఇశ్రాయేలీలు మనస్సులు కఠినపరుచుకున్నారట, మస్సాలో మస్సా దిన ముందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. యెహోవా ఉన్నాడో లేడా? తండ్రి మనల్ని ఊరుకు తీసుకెళ్తున్నాడు, మా తండ్రి మాతో కూడా ఉన్నాడో లేడో అని పిల్లలు అనుకుంటారా? వెంట వచ్చిన భార్య అనుకుంటుందా? అనుకోరు. ఆయన మా వెంటే ఉన్నాడు, ఆయన మాతోనే ఉన్నాడు, మా కళ్ళ ముందే ఉన్నాడు. భర్త తన కుటుంబాన్ని, ఒక తండ్రి ఒక కుటుంబాన్ని ఎక్కడికి తీసుకువెళుతున్నా వాళ్ళ కళ్ళ ముందు ఉంటాడు, వాళ్లతోనే ఉంటాడు. ఇది కూడా ఇశ్రాయేలీలకు తెలియదా? మాంసం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలకు తెలియదా? మన్నాను గురిపించినప్పుడు ఇశ్రాయేలీలకు తెలియదా? అన్నీ తెలుసున్నవాళ్ళు చేస్తున్న ఘోరాపరాధాలండి ఇవన్నీ కూడా, సహించనలవి కానివి, సహించనలవి కానివండి. సహించలేరండి ఎవరు, ఇంత దారుణం అండి. మనం కూడా ఎన్నోసార్లు దేవుని మాటలు వింటాం, మారమని దేవుడు చెప్పిన వాక్యాలను వింటాం, కానీ మనం మారవండి. మనం మారం, మరి వాళ్ళకే మనకి తేడా ఉంది? ఇశ్రాయేలీలకి క్రైస్తవులకి తేడా ఉంది? ఏముంది? వాళ్ళని మారమని చెప్పిన దేవుడు, వాళ్ళు మారలేదు. మనల్ని మారమని బోధించిన మనం మారలేదు. అదే నైజం.
అదే గుణం అదే బ్రతుకు వాళ్ళకున్నదే మనకున్నదే వాళ్ళకున్నదే మనం చేస్తున్నదే ఇవి ఆయన రాయించటంలో ఉద్దేశం మీరు తెలుసుకోవాలని నిర్గమాకాండం లేవీకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ఆదికాండం నుంచి మోషే గారు ఎందుకు రహస్య భద్రపరిచారో తెలుసా రాబోయే తరాలలో పుట్టుకొస్తున్న జనాలు తెలుసుకోవలసిన పాఠాలు వాళ్ళు అలా చేశారండి మేము అలా చేయవండి అని మీరు అనకుండా యుగాంతమందున మీకు బుద్ధి కలుగుటకై దేవుడు వీటిని రాసి భద్రపరచి మన చేతికిచ్చాడు అంతటితో ఆగక తన పిల్లలను పెట్టి వాళ్ళకు నోరిచ్చి వాళ్ళ నోట తన మాటలు పలికించి మీకు పదే 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 వినిపిస్తున్నాడు వాళ్ళవాళ్ళే మీరు ఉండకండి వాళ్ళు ఎలా మనసులు కఠినం చేసుకున్నారో మీరు అలా కఠినం చేసుకోకండి ఎక్కడా కీర్తనాకారుడు 95వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి అప్పటికి చచ్చిపోయారు కదండి దావీదు కాలానికి దావీదు కాలానికి దావీదు కదా మరి మాటలు రాస్తున్నాడు దావీదు కాలానికి అప్పుడు ఇశ్రాయేలులు చచ్చిపోయారు వెళ్ళిపోయారు తరాలు గతించాయి తరాలు గతించిపోయాయండి తరాలు గతించిపోయినా ఏ తరాల కొరసం దీన్ని రాసి భద్రపరిచాడు ఏ తరాలకు బుద్ధి కలగాలని దావీదు రాశాడు ఏమని రాశాడు మెరీబా జలముల యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు మస్సా దినముందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొననీయకుడి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13 సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13 అవి మెరీబా జలములు ఏలయనగా ఇశ్రాయేలీలు మెరీబా జలాల యొద్ద ఇశ్రాయేలీలు దేవుడితో వాదించారు వాళ్ళు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకొనెను వాళ్ళు వాదించారు ద్వితీయోపదేశకాండం 33:8 ఈ సంగతులు జరిగిన తరువాత మోషే చెబుతున్నాడు ఈ సంగతులు జరిగిపోయాయి అప్పటికే ఈ సంగతులు అప్పటికి జరిగిపోయాయి జరిగిపోయినా మోషే మళ్ళీ ఇశ్రాయేలీలతో జ్ఞాపకం చేస్తున్నాడు లేవీని గూర్చి ఇట్లనెను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదం తగు తెచ్చుకున్నావు నువ్వు దేవుడితో గొడవ పడినా దేవుడితో తగు తెచ్చుకున్నా దేవుణ్ణి వాదించినా దేవుణ్ణి అనుమానించినా దేవుడు వాటిని ఆయా గ్రంథాలలో జ్ఞాపకార్థంగా ఉంచేశాడు అందరికీ ప్రపంచ ప్రజలకు తెలియాలి ఇది దేవుణ్ణి హింసించేవాళ్ళు వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు దేవుని హింసించేవాళ్ళు
ఎన్ని సార్లు చెప్పినా మారని బండబారిన హృదయాలు ఎందుకండి దేవుడు లేకపోతే ఎన్నిసార్లు రాయిస్తాడు ఇవి ఏదో ఒకసారి మనం ఏంటంటామండి ఏమండి అయిపోయింది ఏదో అయిపోయింది అని కుదిలేయండి దాన్ని మనం మాట్లాడుకుంటే మనం ఏవైనా తేడాలు మాట్లాడుకుంటే ఏం మాట్లాడతామండి పెద్ద మనుషులు ఏం మాట్లాడతారు ఏమండి ఏదో అయిపోయింది అయిపోయిందండి ఈసారి కుదిలేయండి అని నీ మాట అయిపోయింది అవలేదండి నేను ఎప్పటికీ వదలనండి అన్నది దేవుని మాట మన పెద్దల మాట అయిపోయింది అయిపోయిందండి ఇప్పటికి వదిలేయండి అది మనుషుల మాట అయిపోయింది అయిపోయిందండి దీనిని ఇంకెప్పటికీ నేను మరవనండి వ్రాయిస్తానండి అన్నది దేవుని మాట అదే మీరు చదువుతున్నారు ఇప్పుడు ఆ పుస్తకాల్లో అయిపోయి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత రాయబడిన పుస్తకాలలో రాయబడుతుంది అంటే ఎంత తండ్రి బాధపడకపోతే బైబిల్ రాసిన వారందరి చేత ఈ మాటలు రాయిస్తాడండి కావండి ఒక తల్లికి ఒక తండ్రికి పిల్లల వలన అన్యాయం జరిగితే ఒక తల్లికి కానీ ఒక తండ్రికి కానీ పిల్లల వలన అన్యాయం జరిగితే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా కనబడే ప్రతి ఒక్కరితోనూ తన పిల్లల తాలూకా బాధల్ని చెప్తారండి వాళ్ళ వల్ల ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళు నోరు విప్పి చెప్తారండి నా పిల్లలేనండి ఇలా చేశారు నన్ను అని కన్న తల్లిదండ్రులకు మోసం చేసిన వ్యక్తి కోసం కన్న కొడుకు కోసం కనబడే వాళ్ళందరితో చెప్పుకునే తల్లిదండ్రులు ఉన్నప్పుడు అది వాళ్ళది న్యాయమే అని మనం అనుకుంటే దేవుడిది కూడా ఇది న్యాయమే కానీ కొన్నిసార్లు ఆయా కాలాల్లో ఆయా భక్తులు రాసిన పుస్తకాలలో ఇలా చేశారు ఇలా తిరుగుబడ్డారు ఇలా సణుక్కున్నారు ఇలా హింసించారు ఏమండి తండ్రిని ఏడిపించకూడదండి చాలామంది అంటారు రే కన్నవారిని ఏడిపించకరా నీకు రోజులుండో నీ రోజులు బాగో అంటారు కన్నవారిని ఏడిపించుకో నీ బ్రతుకు బాగోదు అది లోకం చెప్పిన నానుడి నిజమైతే కన్న తండ్రి అయిన దేవుని ఏడిపిస్తున్న మానవ ప్రపంచం మనం ఇశ్రాయేలీలు మిగిలిన వాళ్ళు మన దినాలు బాగుంటాయా మీరు చెప్పండి మన దినాలు బాగుంటాయా అండి మీకు ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నానండి మన దినాలు మనకెప్పుడూ కష్టాలుగానే కనబడుతుంటాయి ఎందుకు అనుభవించాలి ఇక్కడ కూడా కన్న తండ్రిని ఆడిపోసుకున్నందుకు కన్న తండ్రిని అన్నందుకు మనం కూడా ఈ బ్రతుకు కాలంలో ఉసురు పెట్టిన కన్న తండ్రిది కన్న తండ్రి ఉసురు పెడతామే ఆ ఉసురు మన మీద అలా ఉంటూనే ఉంటుంది కుటుంబాలలో కలహాలు పిల్లల జీవితాలు బాగోవు నీ ఆరోగ్య పరిస్థితులు బాగోలేవు నీ బ్రతుకు బాగోదు నీ ఇల్లు బాగోదు అది నువ్వు తెలుసుకోవాలి ఎందుకు నీక నాకే కష్టాలు వచ్చాయి నేను ఏం పాపం చేశానండి అని అమాయకంగా ముఖం తేలేసి చెప్పక ఎవరికని ముఖం తేలేసి ఎందుకోనండి నాకేనండి ఈ కష్టాలనే అని అంటావు నీకెందుకు వస్తున్నాయో తెలుసా ఈ కష్టాలు కన్న తండ్రిని తెలుసుకున్న తరువాత కూడా కన్న తండ్రి మనసులోని మాటలను వాక్యాలను నీ బ్రతుకులో మార్పు లేకుండా చేసుకోవటం వలన తినటానికి తిండి కానీ కట్టుకోవటానికి బట్టలు కానీ బ్రతకటానికి బ్రతుకు కానీ మనశ్శాంతి కానీ ఆనందం కానీ ఈరోజు మానవ జీవితంలో మన బ్రతుకులలో ఎందుకు ఉండదో తెలుసా ఇందుకే ఉండదు దాన్ని బట్టేనా తెలుసుకోండి మీరు దేవుని ఉసురు నీకు తగిలింది
అయితే ఇంతమందితో చెప్పుకుంటాడండి ఆయన కష్టాలన్నీ? ఎక్కడో ఎప్పుడో జరిగిందని మాటి మాటికి అది చెప్పొచ్చా అండి అని మీరంటారు. కానీ ఆయన అలా కాదు. తన కష్టం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బయట పెడుతూనే ఉంటాడు. అతని మనసులోని భారం ఉన్నప్పుడల్లా బయటకు చెప్తూనే ఉంటాడు. కీర్తన 78:15 16:20 కీర్తన 78:15-16:20 అరణ్యములో ఆయన బండలను చీల్చి పుడుదుగో మన పాఠ్యంలో బండను చీల్చి నీళ్ళు తెప్పిస్తారు కదండి. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా నీరు త్రాగనిచ్చాడు. బండలో నుండి ఆయన నీటి కాలువలే వచ్చేసాయి. నదుల వలె నీళ్లు ప్రవహింప చేశాడు. ఆయన బండను కొట్టగా నీరు ఉబికింది. నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? మరలా మాటలు మాట్లాడుతున్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు నా మీద. ఒక తండ్రి వాపోతున్నాడండి, ఒక తండ్రి మనసులోని వేదనండి అది. మీరు మీ తండ్రిని ఎంత కష్టపెడుతున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్నో విషయాలలో మన తండ్రిని ఇశ్రాయేలీలు వలె మనం కూడా గాయపరుస్తున్నాం, బాధ పెడుతున్నాం. మన అతిక్రమములు, మన తప్పులు, మన పాపాల వలన, మన పాపాలు. నూట ఐదు కీర్తన 41 బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఇన్ని నీళ్లు నేను మీకు ఇవ్వగలిగితే, ఇన్ని నీళ్లు నేను మీకు ఇవ్వవలసిన వాడనని మీరు అనుకుంటే, అసలు నీళ్లే ఇవ్వలేనన్నాడు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారే. ఏంటి దారుణం, ఏంటి మనస్తత్వం, ఏంటి మానవ క్రూర హృదయాలు. చాలాసార్లు దేవుణ్ణి నమ్మండి, ఏమని జరిగిందనుకోండి, మనం అనే మన నోటంటే వచ్చే ఒక తప్పుడు మాట ఏటో చెప్పమంటారా? ఏమైనా మంచి జరిగిందనుకోండి, దట్ ఈస్ మై లక్ అండి అంటాడు. లక్క రే, దేవుడు పెట్టిన భిక్షరా, లక్క కాదు. అది నీ అదృష్టం కాదు, నీ మోకానికి అదృష్టం ఏంటి? అన్ని పాపాలే. నువ్వు పాప పంకిలం అయిపోయావు, నీ బ్రతుకు పాపం అయిపోయింది. ఇప్పటికీ పాపాలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నావు. నీకు అదృష్టం పట్టడం ఏంటి? ఎవరైనా నవ్వుతారు? నీకు మంచి జరిగింది అంటే అది దేవుని మహాకృప. ఒక పిల్ల పుట్టిందా, దేవుడిచ్చిన గర్భఫలం. నేను నా భార్య కష్టపడి పిల్లను కన్నామని చెప్పకండి. అలా కలుస్తున్న భార్యాభర్తల ప్రపంచంలో చాలామంది జంటలు ఉన్నాయి, పిల్లలు లేరు వాళ్ళకి. మీకే ఎందుకు పిల్లలు పుట్టారో తెలుసా? మీకిచ్చిన గర్భఫలాలని దేవుని కోసం బాగా పెంచుతారని. ఓకే, మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఏడో వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో. అబ్బబ్బబ్బబ్బ, ఎంత భయంకరమైన మాట అండి. యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటకు శోధకుడు ప్రవేశించాడండి వీళ్ళల్లో. దయ్యం ప్రవేశించింది. యెహోవాను దేవుణ్ణే శోధించుటను బట్టి అతడు ఆ చోటికి
మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ తన హృదయంలో భద్రపరుచుకుంటున్నాడు దేవుడు. వాళ్ళ వలన జరుగుతున్న ప్రతి భయంకరమైనటువంటి నేరాన్ని దేవుడు తన గుండెల్లో భద్రపరుచుకుంటున్నాడు అనొచ్చండి. ఏది మర్చిపోవట్లేదు ఆయన, ఏది మర్చిపోవట్లేదు ఆయన. 8 తర్వాత అమాలేకీయులు వచ్చి రిఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువను చూచి మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. యెహోషువా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే హరోను హోరు అను వారు ఆ కొండ శిఖరమెక్కిరి మోషే తన చెయ్యి చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరు అహరోను సూరులు హూరులు ఒకడు ఒక ప్రక్కన ఒకడు ఒక ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా నిలబెట్టాడు. పైకి పైకెత్తారు. అట్లు యెహోవా యెహోషువ కత్తివాడి చేత అమాలేకుల రాజును అతని జనములను గెలిచెను. అప్పుడు యెహోవా మోషే ఇట్లెను యెహోవా మోషేతో ఇట్లెనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువ విని వినిపించుము. జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని యుద్ధం గురించి వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చెయ్యి యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక అమాలేకీయులతో యెహోవాకు యుద్ధమనెను. యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక అమాలేకీయులు యెహోవాకు యుద్ధం యెహోవాతో యెహోవాకు యుద్ధమనెను. నిజంగా అంటే వాళ్ళ నీళ్ళు అడగడం, ఈలోగా అమాలేకులు చుట్టుముట్టడం, అమాలేకులతో యుద్ధం చేయటం, ఒక ప్రక్క వీళ్ళ కష్టాలే తీరుస్తాడా, ఒక పక్క వీళ్ళ సనుగులే వింటారా, అమాలేకులు ఎందుకు వచ్చారు, దేవుడితో యుద్ధం చేయడానికి కాదు, ఇశ్రాయేలీలందరినీ చంపేయటానికి. అమాలేకులు ఎందుకు వచ్చారనుకున్నారు, వీళ్ళు పెడుతున్న గొడవ, వీళ్ళు దేవుణ్ణి ఆయాస పెడుతున్న దినము, ప్రతి దానికి యెహోవా ఉన్నాడో లేడో అని అనుమానం, ఇన్ని సందిగ్ధాల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇశ్రాయేలీలందరినీ చంపేయటానికి వచ్చింది అమాలేకీయుల సైన్యం. ఎంత దయాప్రపూర్ణుడండి, ఇంత అల్లరి పెడుతున్న ఇంటిలో, ఇంత అల్లరి జరుగుతున్న ఇంటిలో దేవుడు దానిని పట్టించుకోకుండా వాళ్ళకి నీళ్ళిచ్చి శత్రువులతో యుద్ధం చేశాడు. వ్రాయమన్నాడు. అప్పుడప్పుడు అంటాం కదండి, ఇంటిలోనూ గొడవలే బయట గొడవలే. ఒక్కొక్క యజమాని ఒక్కొక్కరు అంటుంటారండి మాట, ఏమండి నాకెక్కడికి వెళ్ళినా ఇంట్లోనూ మనశ్శాంతి ఉండదండి, బయట కూడా మనశ్శాంతి ఉండదండి అంటారు. నిజంగా యెహోవా అని పిలిచే మన కన్న తండ్రి మన దేవుడు ప్రేమ గలవాడు. ఇశ్రాయేలీలతో ఇంట్లోనూ గొడవలే, అమాలేకీయులతోనూ బయట యుద్ధాలే. ఆ యుద్ధం చేయటానికి
మోషే చేతులు ఎత్తాడట, వాళ్ళని చంపాలంటే చేతులు ఎత్తాలి. యుద్ధం కొనసాగుతుంది, చేతులు ఎంతసేపు ఎత్తగలడు? అప్పుడు ఆ ప్రక్క ఒకళ్ళు వచ్చి ఈ ప్రక్క ఒకళ్ళు వచ్చి రెండు చేతులు, మోషే చేతులు రెండు పైకెత్తి అలా పెట్టేశారట. మోషే కూర్చోవడానికి ఒక రాయిని దొర్లించారట, ఆ రాయి మీద కూర్చోబెట్టి రెండు చేతులు పైకెత్తించారట. లేకపోతే అమాలేకులు గెలిచి చేతులు దిగిపోతున్నాయంటే అమాలేకులు గెలిచేస్తున్నారు, చేతులు పైకున్నాయంటే ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. మహానుభావుడు ఇస్సాకు, ఇస్సాకు అన్నాను, యెహోషువ యుద్ధానికి వెళితే యుద్ధం చేయడానికి సంజ్ఞలు ఇస్తూ మోషే రాయి మీద కూర్చొని చేతులు ఎత్తి కూర్చున్నాడు ఇద్దరు సహాయంతో. నాయకులకి ఎన్ని కష్టాలండి, దేవుడికి ఎన్ని కష్టాలండి, అన్నీ కష్టాలే కదండి. 40 సంవత్సరాలు ఇస్రాయేలు ప్రయాణంలో దేవుడు పడిన కష్టాలు, మనస్తాపాలు, ఆవేదనలు, అంత హింస పెట్టారా అండి? ఆ రోజు అంత హింస పెట్టిన వారు ఈరోజు మనందరి వలన దేవుడు హింస లేకుండా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? ఎంత చెప్పినా మనం మారం, అది ఆయనకి హింస కాదా? ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని దేవుని మాటలు మీకు చెప్పినా, విడదీసి 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 చెప్పినా మీరు మారరు, వాళ్ళు మారరు. మరి ఇప్పుడు దేవునికి ఏమైనా ఆనందమా? అందుకే రాశాను, దేవుని ఇంట కూర్చున్న దయ్యం. దేవుని ఇల్లు దేవుని సంఘం, మనమే ఆయన ఇల్లు. ఆయన మన మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నందుకు దేవునికి మనం ఏమైనా ఆనందాన్ని కలిగిస్తున్నామా? మార్పు, మనలో మార్పు వస్తే ఆయన ఆనందిస్తాడు. అబద్ధాలు అబద్ధాలు ఆడుతాం, మోసాలు మోసాలు చేస్తాం, మాటలు మాటలే మారుస్తాం, అన్ని పాపాలు ఉదయం నుంచి రాత్రి వరకు మంచానికి వెళ్ళినంత వరకు చేస్తాం. మనం మారం, మనం మారినప్పుడు దేవుడు సంతోషంగా ఉండగలడా మన మధ్య నుండి? బయట సాతాను విరుచుకుపడుతున్నాడు, ఎవరిని మృంగుదునా అని, ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు సాతాను. మీలో ఎవరు ఏమైపోతారో గమనించండి. అందరినీ పాప పంకిలం చేసి, అందరినీ ఆవహించి, అందరిలో ప్రవేశించి భ్రష్టులుగా వాడు మారుస్తుంటే మన మధ్యనున్న కన్న తండ్రి ఏం కావాలి చెప్పండి? అది ఇశ్రాయేలీల చరిత్ర కాదు, నేటి మన చరిత్ర, నేటి ప్రపంచ చరిత్ర.